Hello viewers, welcome to My Choice. ఈ రోజు మన మై చాయిస్ లో వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ గురించి తెలియచేయడానికి బోల్డ్ అంత మంది వనితలు రెడీగా ఉన్నారు. ఇంతకీ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఎల్బి నగర్ దగ్గరున్న సరస్వతి నగర్ లో. మరి డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళాము అంటే చక్కగా రెడీ అయ్యి సింగారించుకొని మన కోసం ఎదురు చూస్తున్న వనితలు ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడవచ్చు. సో లెట్స్ గో. హాయ్. హాయ్ అండి. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, సో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మీకు ఇష్టమైన సాంగ్ ఏం చెప్పండి. స్వర్ణకమలంలోని అందలెరవళిది పదములద. అబ్బా, ఎంత అద్భుతమైన పాట కదా, నా ఫేవరెట్ సాంగ్. మరి పాడతారా? ఓకే అండి, పాడండి అయితే. అందలెరవళిది పదములద అంబరమంటిన యుగళముదా అమృతగానమిది పెదభులదా మహితానందపు కేరటెళిదా. మీ పేరండి? పద్మ అండి. పద్మ గారు, మీరేం చేస్తుంటారు? అవునా, మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. పిల్లలు? పిల్లలు ముగ్గురు. ఓ, ముగ్గురా? మరి మీకు ఫ్రీ టైం చాలా తక్కువ దొరుకుతుంది కదా. 10:30కి చూస్తారు, సొగసు చూడతారా వనిత టీవీ కంపల్సరీ. ఓకే, సో మరి సొగసు చూడతారమాలోంచి చక్కగా అన్ని శారీలన్నీ ఆర్డర్ చేసుకోవటమేనా? కంపల్సరీ. ఓకే, సూపర్ అండి, బాగుంది, మంచి షాపింగ్ ప్రియురాలేమో మీరు. ఓకే, వెరీ గుడ్. సో మరి అంటే ఈ ఫ్రీ టైమ్ లో వంటలు అలాంటి సాంగ్స్ కూడా వింటుంటాను. అవునా, మీకు ఇష్టమైన పాటలు ఏంటి? చిరంజీవి గారు అంటే ఇష్టం. చిరంజీవి గారు అంటే ఇష్టం. అయితే చిరంజీవి గారి పాట ఏది వేసినా సరే మీరు హ్యాపీ అయిపోతారు అనమాట. హాయ్ అండి, మీ పేరు ఏంటి? హాయ్ అండి, వనిత. మై నేమ్ ఇస్ వనిత. టీవీలో వనిత చూసారా, మీ పేరు కూడా ఉంది ఇక్కడ. అవునండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, యువర్ వెల్కమ్. సో ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. అవునా, సో మీ వారు ఏం చేస్తుంటారు? పురోహిత్. ఓ, వెరీ గుడ్. సో చక్కగా ఇంట్లో పొద్దున్నే పూజలు అవన్నీ జరుగుతుంటాయి. సూపర్ అండి. సో ఇంట్లో ఎప్పుడు డివైన్ గా ఉంటుందేమో. అవునండి. మరి మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఆయిల్ పెయింటింగ్ వేస్తాను నేను. ఓ గ్రేట్. సింగింగ్. సింగింగ్ కూడానా? సూపర్ వనిత గారు, వనితలకు ఉండాల్సిన కళలన్నీ ఉన్నాయి చక్కగా. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మరి మీ చాయిస్, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ సాంగ్ రంగమ్మ మంగమ్మ. మంచి మాస్ పాట. ఓకే, మరి పాడండి. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరుగిల్లుతుంటే, గొల్లబామ వచ్చిన గోరుగిల్లుతుంటే. మీ పేరేంటండి? నా పేరు అర్చన అండి. అర్చన గారు, మీరు బ్రహ్మాండంగా రెడీ అయ్యి వచ్చారు తెలుసా? థ్యాంక్ యూ అండి. సో మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. అవునా, పిల్లలు ఉన్నారా? ఉన్నారు ఇద్దరు. సో మరి మీరేం చేస్తూ ఉంటారు? ఉన్నప్పుడు నేను పాటలు పాడుతుంటాను. ఓకే, మా బాబుతో పాటు డాన్స్ కూడా చేస్తాను. ఓకే, మీ బాబు డాన్సరు, మమ్మీ సింగరు, ఆహా, ఏమన్నా కాంబినేషనా? చిన్నప్పుడు జోలపాటల దగ్గర నుంచి మీ వాడికి డాన్స్ నేర్పించేశారా? అలా ఏం లేదు, మా బాబు ఇది పెద్ద డీజే డాన్స్ చేస్తాడు, ఆయనతో పాటు నేను కూడా ఆడతాను. ఓహో, ఇహ ఇంట్లో అంతా జాతరే. సో మరి ఎటువంటి పాటలు పాడతారు మీరు? ఎట్లాంటి పాటలు అంటే మామూలుగా సినిమా పాటలు. తీర్మార కూడా పాడతారా? పాడతాం. ఓకే, ఒక మంచి బీట్ ఉన్న సాంగ్ ఏదన్నా పాడండి మా కోసం. అపురూపమైనదమ్మా ఆడజన్మ, ఆ జన్మకు ఈ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. సో మీ పేరేంటండి? సాయిలక్ష్మి. సాయిలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అవునా, మీ వారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు మీరు? నేను సాయి డివోటమ్మ. ఓకే. మోటివేషన్ క్లాసెస్, సాయిబాబా ఎలా చేశారు అలా అందరిని ఆ మార్గంలో తీసుకురావటం. ఓకే, ఓకే. సాయి తత్వంలోకి అందరిని, సాయిబాబా డివోట్ అయిన తర్వాత ఎలా ఉండాలి మనం, మన ప్రవర్తన ఎలా ఉండాలి, అలా. మరి చదువుతుంటారా సాయి చరిత్ర, చరిత్ర కంపల్సరీ 365 డేస్. ఓ, వెరీ గుడ్. సో చాలా బాగుందండి తెలుసుకోవటం. మరి పాటలు అవి వింటూ ఉంటారు? సాయిబాబా వింటాను, రాస్తాను, పాడతాను. అవునా, అందరితో డాన్స్ ఆడిస్తాను. సూపర్. అయితే సో మరి మా కోసం ఏదైనా ఒక చక్కటి పాట. ఆకాశ
ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా. అమ్మా మీ పేరు? సీత. బా సీత, ఎంత అందంగా ఉంది. సో అమ్మ, మీరు ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? మనవాళ్ళు మనవరాలతో ఆడుకుంటూ ఉంటారా, లేదంటే ఇంకేమున్నాయి హాబీస్? హాబీస్ అంటే ఏమి ఉండదులేండి, అంటే మొత్తం ఇట్లా చిటకాలు కానీ అట్లాంటి సజెషన్స్ ఇస్తుంటాను అందరికీ. పోతే చిన్న చిన్న చిటకాలు ప్లస్ వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తుంటాను, ప్రతి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను చాలా వరకు. సూపర్. అయితే మీకు అసలు తీరికే ఉండదు? తీరిక ఉండదు, అసలు రెస్ట్ ఉండదు నాకు. టూ త్రీ అవర్స్ కన్నా ఎక్కువ పడుకోను కూడా. అవునా? అబ్బా ఫుల్ బిజీ పర్సన్ మీరైతే. సో అమ్మ, మరి మీరు పాటలు వింటూ ఉంటారా? నా వింటాను, భక్తి పాటలు ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే ఏజ్డ్ కదా, 60 ఏళ్ళు కదా, అందుకోసం భక్తి పాటలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సినిమాలు తక్కువ చూస్తాను, కనీసం 15 ఏళ్ళు అయిందో ఏమో సినిమా చూసి కూడా. అవునా? ఓకే, సో భక్తి సినిమాలే చూస్తారన్నమాట? ఎక్కువ భక్తి సినిమాలే. సరే, అయితే మరి మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి చెప్పండి. రామదాస్ దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. రామదాస్, రామదాస్ అన్ని మంచి పాటలే. ఏదైనా ఒక పాట అడిగితే ఏం చెప్తారు? పాడమంటే పాడతాను. పాడండి. అయ్యో, మీరు పాడతా అంటే మేము కాదంటాము. ముద్దుగారే యేషోదా ముంగిట మోచాము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. ముద్దుగారే యేషోదా ముంగిట మోచాము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. ముదుగారే యేషోద అంతనింత గొల్లతల రచేత మాణిక్యం పంతమాడే కౌసుని పాలి వ్రోజ్రము. అంతనింత గొల్లతల రచేతి మాణిక్యం పంతమాడే కౌసుని పాలి వజ్రము. ముద్దుగారే యేషోద ముంగిట మోత్యాము వీడు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రసన్న. ప్రసన్న గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు, పాప బాబు. ఓకే. పెద్ద పిల్లల చిన్న పిల్లల? పెద్ద పిల్లల. ఓకే. సో మీకు ఫ్రీ టైం బోల్డ్ ఉంటుందా? తక్కువ. తక్కువ? అదేంటి, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా. ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది పిల్లలు పెద్దగైనప్పుడు. అవునా? ఓకే ఓకే. సో మీరు రివర్స్ లో చెప్తున్నారు. అంటే ఎక్కువ టైం ఉంటుంది అంటే వాళ్ళ కేరింగ్ కి ఎక్కువ టైం పోతుంది కదా, అందుకని మనకంటూ తక్కువ టైం ఉంటుంది. సో మీకున్న తక్కువ టైం లో ఫ్రీగా ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? సాంగ్స్. సాంగ్స్ వింటారా పాడతారా? వింటాను, పాడతాను. ఓ సూపర్. అయితే మరి మీకు ఎటువంటి పాటలు బాగా ఇష్టం? ఆల్ ఇన్ వన్ దేవుడివి పాడతాను, సినిమా మూవీస్ పాటలు. సరే, అయితే మా కోసం ఒక మంచి సినిమా పాట ఏదైనా పాడండి. సినిమానా దేవుడిదా? సినిమా పాట. సినిమా పాట. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా, నువ్వక్కడుండే నేనిక్కడుంటే మౌనం గలగల, ఎందుకు ఏకాంత వేళ. మీ పేరేంటండి? హాయ్, నా పేరు శాంతి అండి. శాంతి గారు ఎంత శాంతంగా ఉంటారా? ఉండనండి, చాలా అల్లరి. ఆపోజిట్ లో ఉంటారా? పేరుకే శాంతి, కానీ అల్లరి బాగా. అవునా పాప, మీ మమ్మీ డాడీ ఏమో శాంతంగా ఉంటుంది, పిల్ల చక్కగా చూడటానికి ముద్దుగా క్యూట్ గా ఉంది అని పెట్టినట్టున్నారు పేరు. అవునండి కదా. సో మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. అవునా? పిల్లలు? బాబు బీటెక్ 3rd year. ఓకే ఓకే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మరి ఫ్రీ టైం చాలా ఉంటుంది కదా? ఫ్రీ టైంలో నాకు ఫ్రెండ్స్ ఎక్కువ అండి. కనిపిస్తుందండి, ఫ్రెండ్స్ ఎక్కువ, చాలా జాలీగా ఉంటాము, ఎంజాయ్ చేస్తాము. ఓకే, ఎంటర్టైన్మెంట్. సో కిటీ పార్టీస్ ఇలాంటివన్నీ ఉన్నాయండి? ఉన్నాయి. కిటీ పార్టీస్ ఎవ్రీ మంత్, మంత్లీ అండి. మంత్లీ వన్స్ కిటీ పార్టీస్ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తారండి. మరి సినిమాలు చూస్తుంటారా? చూస్తానండి, సినిమాలు చూస్తాను, డాన్స్లు, సాంగ్స్ అన్ని.
ఆల్ ఇన్ వన్ అన్నమాట. అయితే కరెక్ట్ గా దొరికారు మీరు మాకు. ఇలాంటప్పుడు మరి మీకు బాగా ఇష్టమైన పాట పాడాలి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు. మీ పేరు ఏంటండి? నా పేరు వాణి. వాణి గారు, బాబా బాబా, వాణి గారు మరి వీణ వాయిస్తారా లేదా? మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు ఎంత మంది అండి? ఒకటే బాబండి. అవునా? ఏం చదువుతున్నాడు? ఇప్పుడు డిగ్రీ అండి. డిగ్రీ? ఓ మై గాడ్, డిగ్రీయా? నేను ఏదో ఫిఫ్త్ సిక్స్త్ చెప్తారు అనుకుంటున్నాను. ఓకే ఓకే. పాటలు అవి వింటూ ఉంటారండి? వింటుంటామండి. ఎటువంటి సాంగ్స్ మీకు బాగా ఇష్టం? శతమాన్ భవతులు అండి. హాయ్, నీ పేరు? సాయి మైత్రి. సాయి మైత్రి, ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? యాక్చువల్గా నేను సంగీతం డ్యాన్స్ నేర్చుకున్నాను. ప్రోగ్రామ్స్ వేసాను రవీంద్ర భారతిలో. ఓ వెరీ గుడ్. సంగీతం డ్యాన్స్ రెండు నేర్చుకున్నావా? ఇప్పుడు నేర్చుకోవట్లేదా? లేదు, మానేశాను. ఐ మీన్ ఇప్పుడు సిఏ అని కోచింగ్ తీసుకున్నాను, సో టైం అనేది బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఓకే ఓకే ఓకే. సో అందుకని అనమాట. సో నీకు స్టేజ్ ఫియర్ అలాంటివి ఏమేమి ఉండుండవే? నోనో. వెరీ గుడ్. నువ్వు కాలేజ్లో ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచా? మిడిల్ బెంచ్. అప్పుడప్పుడు లాస్ట్ బెంచర్ కూడా. మన కోసం చెప్తుంది కానీ నాకు తెలిసి లాస్ట్ బెంచ్ బ్యాచ్ లాగే ఉంది. చూసారు ఎలా కనిపెట్టేశాను? లాస్ట్ బెంచ్ లో కూర్చొని టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు నువ్వు పాటలు పాడడం లాంటివి చేసే ఉంటావే? పాటలు పాడతాను మ్యామ్, ఇలా సెటైర్ చేస్తా. సెటైర్లు కూడా వేస్తారా? అయ్యో రామచంద్ర ప్రభు, ఈ కాలం పిల్లలు చూసారా ఎలా మారిపోయారు. సరే మరి ఈరోజు మా కోసం ఏం సాంగ్ పాడుతున్నావు? మెలోడీ పాడతాం. మెలోడీయా? నీకు అసలు మెలోడీ ఏమన్నా సెట్ అవుతుందా? మాస్ 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 కమాన్, అది స్పిరిట్ అంటే కమాన్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చదువేరా ట్రెండ్, వాడు వస్తుంటే వీదంతా ఇంజన్ సౌండ్, మోగిపోతుండే గుండెల్లో చెరుగడు బ్యాండ్, చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చదువేరా ట్రెండ్. హాయ్ండి. హాయ్. ఏం చేస్తుంటారు? షాప్ అండి, చిన్న షాప్. మీ బ్యాంగిల్ స్టోర్ నడిపిస్తున్నాను, మ్యాచింగ్ సెంటర్. వెరీ గుడ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ. సో మరి బిజినెస్కి కావాల్సిన బ్యాంగిల్స్ అవన్నీ కూడా మీరే తీసుకొస్తూ ఉంటారా? నేనే వెళ్తుంటాను, నన్ను నేనే తీసుకొస్తుంటాను. ఓకే సూపర్. అయితే ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్తో మనం మాట్లాడుతున్నాం. నాది ఏంటంటే ఒకరి మీద ఆధారపడకుండా నా సంపాదన నేనే ఖర్చు చేసుకోవాలన్న ఆలోచన. మా ఆయన అడిగేది ఏంటి? పాకెట్ మనీ అంతే. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. మరి ఫ్రీ టైం అది ఉంటుందా మీకు? అసలు ఉండదు, కాకపోతే వీళ్ళు చూసుకొని ఇలా వీళ్ళు తీసుకొని ఇలాగ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, మరి పాటలు వింటూ ఉంటారా? వింటుంటాను. పాటలు వింటూ ఉంటారు? నాకు అన్ని ఆల్ టైప్ ఇష్టం, కాకపోతే సౌందర్య గారి సాంగ్స్ అంటే ఇంకా చాలా. సౌందర్య గారు అంటే మీకు బాగా ఇష్టం కాబట్టి సౌందర్య గారిది ఒక సూపర్ సాంగ్ మై చాయిస్ లో వచ్చేస్తుంది, ఎంజాయ్ చేయండి. చూసారు కదా, ఇవాళ మనం మై చాయిస్, మళ్ళీ నెక్స్ట్ మై చాయిస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు యు టేక్ కేర్ అండ్ బై బై.